నమస్తే, రైజ్ అండ్ షైన్ కార్యక్రమానికి స్వాగతం. హెచ్ఎంటివి రామకృష్ణ మఠం కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మనం ప్రతిరోజు వివేకానందుని బోధనలు, సిద్ధాంతాలు, ఆయన లైఫ్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం కదా. మరి అమెరికా యాత్రలో ఆయన సాధించిన విజయాల గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. మరి 4 సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్న టైంలో ఆయన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, శత్రువులు ఆయన మీద ఎలా దాడి చేశారు, దేశం నుంచి తరిమి కొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, వాటిని ఎలా ఎదుర్కొన్నారు, ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. స్వామీజీ, మనం నిన్నటి ఎపిసోడ్లోనే మాట్లాడుకున్నాం కదా, ఎంతమంది వ్యక్తుల్ని ఆయన ప్రభావితం చేసి ఇండియాకి ఏ విధంగా ఉపయోగపడేలా చేశారు అనేది. అయితే ఒక దేశీయుడు కాని పరదేశీయుడు వచ్చి క్రిస్టియానిటీయే అసలు దేశంలో అన్ని మతాల కంటే గ్రేట్ అని భావించే వ్యక్తుల మధ్య 4 సంవత్సరాలు ఉండి అసలు ఒక వేదాంతం గురించి కావచ్చు, ఉపనిషత్తుల గురించి కావచ్చు, ధర్మం గురించి కావచ్చు విపరీతమైన ప్రచారం చేశారు. వాళ్ళందరినీ అంటే చాలామందిని ఆయన వైపు టర్న్ చేసుకున్నారు. మరి ఈ క్రమంలో ఆయనకి శత్రువులు కూడా బాగా పెరుగుంటారు కదా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎలా అవన్నీ నిలదొక్కున్నారు? సెప్టెంబర్ 11 విశ్వమత మహాసభ ముందు శత్రువులు ఒక విధంగా ఆయన్ని ఇది చేశారు, అప్రిషియేట్ చేయలేదు, ఆహ్వానించలేదు, తర్వాత రెస్పెక్ట్ చూపించలేదు. బికాజ్ ఆ టైంలో ఆయన ఎవరు అని ఎవరికి తెలియదు. అది అయిన తర్వాత మనం ఏం తెలుసుకున్నాం, వెంటనే కొద్ది నిమిషాల్లోనే ఆయన విశ్వ విజేతుడు అయిపోయాడు, ప్రపంచానంతా జయించేశాడు. ఆయన ఒక వాక్చాతుర్యం, ఆయన గాంభీర్యం, ఆధ్యాత్మిక బలంతో కొన్ని వారాల తర్వాత వాళ్ళకి తెలిసింది ఈ వ్యక్తిత్వం ఇంకా ప్రభావితం అయిపోతుంది, అన్ని చోట్లనూ అది వెల్త్ ఆ కాంతి ఇదో నిండిపోతుంది. అప్పుడు కొంతమందికి బోత్ భారతీయులకి మరియు ఆ విదేశీయులకి కూడా అసూయ కలిగింది. అక్కడక్కడ మధ్య మధ్యలో వివేకానందే కొంచెం నిందనలు ఇది కూడా గురి అయ్యారు. అంటే ఎలాంటి అంటే, ఇతను అసలు సన్యాసియేనా, ఆయన వేషభూషణాలు చూస్తుంటే, బికాజ్ వెంటనే భారతీయుడు ఒక యోగి లాంటి లక్షణాలు నేను కనబడతలే. ముఖ్యంగా ఏమిటంటే గడ్డ ఉండాలి, తర్వాత జట ఉండాలి, తర్వాత విభూతి ఉండాలి, అలాంటివి ఏమి కనబడతలే. ఇది మోడర్న్ దీంట్లో వేసుకొని వెస్ట్రన్ డ్రెస్సెస్లోనే స్వామీజీ ఎక్కువ ఇది చేశారు, అటు ఇటు తిరిగారు. సో ఆ టైంలో బికాజ్ చలి ఈయనకి అలవాట్లేదు, ఇదంతా లేదు కాబట్టి, సో హీ బ్రాట్ అవుట్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ మొనాస్టిసిజం. ఆ సన్యాసి అనే ఒక పదానికి కొత్త రూపం తెచ్చారు, కొత్త ఇది వెలుగు తీసుకొచ్చారు. ఇది నెపం పెట్టుకున్నారు వాళ్ళు, అసలు ఈయన సన్యాసి అయినా, ఈయన తింటుంది ఏమిటి, ఈయన పడుకుంటుంది ఏమిటి, ఎవరింట్లో ఉంటున్నారు, ఈ విధమైన రకరకాల ఒక అబ్జర్వేషన్స్ చేసుకుని వాళ్ళు అమెరికన్ పత్రికల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాసేవారు. సో ఇతను అసలైన వేదాంతి కాదు, ఇతను భారతీయ యోగియే కాదు, ఇతను ఏదో షో మాస్టరు, ఈ రకరకాల ఈ విధంగా వాళ్ళు లేఖలు రాసి, ఆ లేఖలు కొన్నిసార్లు ఇండియా కూడా వచ్చేవి. బికాజ్ న్యూస్ పేపర్ అన్నిటిలోనూ అది ప్రచారం అవుతూ ఉండేది, ఓవర్ నైట్ అమెరికన్ న్యూస్ పేపర్ నుంచి ప్రచారం అయ్యేది. ఇక్కడ కూడా కొంచెం కొంతమందికి నెగిటివ్గా విషబీజాలు నాటేవారు. కొంతమంది ఇండియన్స్ అక్కడ ఎవరు పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో పార్టిసిపేట్ చేశారో ఈయనకి వచ్చిన పేరు ప్రతిష్ట వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రతాప్ చంద్ర మజుందార్ అని బ్రాహ్మ సమాజ నాయకుడు, ఆయన కూడా ఇండియాలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణ దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకునేవాడు, కొన్ని విషయాలు చర్చించేవాడు. బ్రహ్మ సమాజ మంచి వక్త ఆయన, ఆయన మాట్లాడినప్పుడు కూడా మంచి కర్తాళ ధ్వనిలు వినపడ్డాయి, అందరూ ప్రశంసించారు ఆయన ఉపన్యాసాల్ని. బట్ వివేకానందకి సమతూలంగా లేరు ఆయన, వివేకానంద ఇంకా సూపర్ లెవెల్లో ఉన్నారు ఆయన. అప్పుడు ఈ ప్రతాప్ చంద్ర మజుందారి కొంచెం కడుపు మండింది, అంటే అసూయ కలిగింది, కలిగి ఇంకా అతను భారత పత్రికల్లో, అమెరికా పత్రికల్లో అతని సర్కిల్ ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ వివేకానంద క్యారెక్టర్ మీదే, అతను ఇంకా అమెరికాలో ఉన్నప్పుడల్లా చెడ్డ క్యారెక్టరు, చెడ్డ శీలం ఉండే అతను, ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు, ఏమో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు, ఎవరెవరి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు, ఈ విధమైన ఒక నెగిటివ్ మైండ్ని అమెరికాలో ఇది చేశారు. వివేకానంద బాధ కలిగింది, అయ్యో నాతో పాటు అయినా గురుదేవుల దగ్గరకు వచ్చేవాడు, ఇతను ఇలాగ తయారయ్యాడే, చూడండి ఒక పేరు ఎవరికైనా వస్తే వేరే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఒకవైపు అక్కడ వాతావరణం చాలా చలి, తర్వాత వాళ్ళ అట్మాస్ఫియర్ చాలా ఇదిగా ఉండింది, రెండోది ఆయన పేరు ప్రతిష్టలు వచ్చేస్తున్నాయి,
అది ఆయన ఇష్టపడతలేదు. దీని నేను ఈ పేరు ప్రతిష్టల కోసం రావట్లేదు, తల్లి భారతి సేవ చేయడానికి వచ్చాను, ఆవిడ పేరుని దేశ విదేశాల్లో స్ప్రెడ్ చేస్తున్నాను, నా పేద ప్రజలు బంధువుల కోసం నేను వచ్చానని రెండో మనస్సు ఉంది. ఈ మూడో మనస్సు ఈ విషబీజాలు నాటడం వాళ్ళ అమెరికన్ మైండ్లో. అప్పుడు కొంతమంది ఆయన ఉపన్యాసాలు వినేవారు కాదు, ప్రూవ్ ఇట్ అనేవారు. నువ్వెవరు అసలు, నువ్వు ఏ సంప్రదాయం నుంచి వచ్చావు? ప్రొఫెసర్ రైట్ ఏమో ఆయన ప్రవేశపత్రం నుంచి చికాగో పార్లమెంట్కి పంపించేశారు. తర్వాత అసలు ఆయన రియల్ ఇదేమిటి, ఏమి సన్యాస సంప్రదాయం ఇది అని మజుందార్ ఇలాంటి ప్రశ్నలు ఇది చేసేవాడు. ఇండైరెక్ట్గా న్యూస్ పేపర్స్లో రాయించేవారు. అమెరికన్స్ థింకింగ్ మైండ్ కాబట్టి వాళ్ళు కూడా ఓ ఇది సత్యం ఉండొచ్చేమో అని వివేకానందని ప్రశ్నించడానికి చేశారు, కూడా సవాల్ చేశారు ఎన్నోసార్లు. అమెరికా నుండి కలకత్తాకి రెండు మూడు లెటర్స్ రాస్తారు, మెడ్రాస్ బంధు మిత్రులకి రెండు మూడు లెటర్స్ రాస్తారు. మీరు మెడ్రాస్ పట్టణంలో ఒక పెద్ద టౌన్ హాల్లో మీరు ఏర్పాటు చేయండి, ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి, అక్కడ నా గురించి చెప్పండి, నేను మీ ఒక హిందూ ధర్మానికి మన సనాతన ధర్మానికి ఒక రిప్రజెంటేటివ్ అని చెప్పండి, అక్కడ పెద్ద పెద్ద లాయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ అక్కడ అవసరం, ఇది ఫార్మాలిటీ, ఇది లేకుండా ఉంటే నేను ఈ చలికాలని వీళ్ళ దగ్గర నేను చచ్చిపోతాను, అలాంటి లెటర్స్ రాశారు వివేకానంద. ఇక్కడ వివేకానంద వెయిట్ చేస్తున్నారు, రెండు నెలలు అయింది, మూడు నెలలు అయింది, ఏమీ రావటం లేదు. ఇంకొక లెటర్ రాస్తారు స్ట్రాంగ్, అవన్నీ పబ్లిష్ అయ్యాయి, అందరూ చదవాల్సిన పుస్తకం, అది సపరేట్ పుస్తకం అయింది, లెటర్స్ ఆఫ్ వివేకానంద. ఆ లెటర్ చదువుతూనే మనం రోమం నిలిచి ఉంటుంది, మన ఇదవుతుంది, మనకి పులకితం అవుతుంది, మనం ఆ సమయంలో ఉంటే వివేకానంద కొంచెం రక్షించే వాళ్ళమేమో అనే ఒక ఇదవుతుంది. బట్ మనం ఊహించుకోవాలంతే, ఇక్కడ వాళ్ళు ఆర్గనైజ్డ్ కెపాసిటీ లేదు వీళ్ళకి. ఇండివిజువల్లీ దేవర్ గ్రేట్, ఈ ఆర్గనైజ్డ్ కెపాసిటీ వివేకానంద అక్కడి నుంచి అందరికి నేర్పించారు. మీరు ఇలా ఆర్గనైజ్ చేయండి, మీటింగ్ ఎలాగ ఉండాలి, ఎవరు చైర్మన్ ఉండాలి, ఎవరు సభాపతి ఉండాలి, ఎవరు వక్త ఉండాలి, ఇవన్నీ ఆయన లెటర్స్లో రాశారు. అప్పుడు వీళ్ళకి మెడ్రాస్లో కొంచెం ఇదే, ఓ ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని వాడు తెలిసి పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేస్తారు. టౌన్ హాల్లో సుమారు 2000 మంది, అప్పుడు సుబ్రహ్మణ్య అయ్యారు, పెద్ద పెద్ద ఆ టైంలో జడ్జెస్, మెడ్రాస్ హైకోర్టు బ్యారిస్టర్స్, వీళ్ళందరూ మంచి గౌరవం ఉండింది సమాజంలో. వాళ్ళ ద్వారా సిగ్నేచర్ వేసి వాళ్ళ స్టాంపులు వేసి మళ్ళీ పంపించడానికి వీళ్ళు సరిగ్గా ప్యాకింగ్ చేయరు, మళ్ళీ అదొక వివేకానంద అంటే అంత నీకు తెలీదా, ఇంత నేర్పించాలా, ఒక తల్లి బిడ్డకి షూ వేసుకోవడం లేస్ వేసుకోవడం ఎలాగ నేర్పిస్తుందో అవి అంతలాగ నేర్పించారు. లెటర్ కొంచెం లేట్గా వస్తుంది, ఇక్కడ ప్రతిరోజు ఆయనకి చేదు అనుభవం. బయటకు వెళ్ళాలంటే ఆయనకి ఇదిగా ఉండేది, బికాజ్ వెంటనే ఆయన మీద అపోజిషన్, వేరే అక్కడ యువకులు అక్కడ వీళ్ళు అంతా ఈ విధంగా ఆయన. అప్పుడు లెటర్స్ వచ్చిన తర్వాత మళ్ళా ఈ లెటర్స్ ఎలాగ చేయాలి, న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వాలి, ఇండియన్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యి హీఈస్ అవర్ మ్యాన్ అని అక్కడ రిపోర్ట్ వెళ్ళాలి. ఇంత నెట్వర్కింగ్ ఆ టైంలో, వాట్సాప్ లేదు, మీకు ఈమెయిల్స్ లేవు, ఇంటర్నేషనల్ బిజినెస్ లేదు, మీడియా లేదు, అలాంటి సమయంలో వివేకానంద జయించారు. ఓకే, అంటే అతని వెనక అసలు ఇండియాలో ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయన కంప్లీట్గా 100% ప్యూర్ మంచి వ్యక్తి, అసలైన మా ధర్మానికి సంబంధించిన వ్యక్తి, ఇతని క్యారెక్టర్ ఇలాంటిది, ఇతని బ్యాక్గ్రౌండ్ ఇది, ఇతని ఎడ్యుకేషన్ ఇది అని దే వాంటెడ్ ఎ డీటెయిల్డ్ రిపోర్ట్. ఓకే, అప్పుడు ఇలాంటి ఒక ఇండియాలో కూడా ఇతనికి మంచి పేరు ఉంది, ఇది ఉన్నట్టు అప్పుడు వాళ్ళు కొంత శాంతించారు. ఓకే, ఈ మధ్యలో 2-3 నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ కూడా వివేకానంద అనుభవించారు. న్యూయార్క్లో ఉన్నప్పుడు వివేకానంద సన్యాస్ వివేకానంద దగ్గరే సన్యాసం తీసుకున్నాడు ఒక వ్యక్తి, లియో ల్యాండ్స్బర్గ్ అని, అతను మంచి సోషల్ సర్కిల్స్లో ఉండే వ్యక్తి, ఆయన సన్యాసం తీసుకున్నాడు. స్వామి ఒక పేరు కృపానంద అని పేరు పెట్టారు వివేకానంద ఆయనకి, సన్యాసమే రెగ్యులర్ ఈ హిందూ సంప్రదాయంలో సన్యాసం స్వీకరించాడు ఆయన, అంత ప్రేరితమైపోయాడు. ఎప్పుడైతే ఈ నెగటివ్ ఈ విషసర్పాలు అతను ఇదైపోయాడు, దానికి లొంగిపోయాడు, ఓ వివేకానంద ఇంకా వేస్ట్, ఈయన దగ్గర ఉండడం మంచిది కాదు, నేను మళ్ళీ క్రిస్టియన్ దీనికి వెళ్ళిపోతాను అని. ఎలాగుండంటే వివేకానంద బయటకు వెళ్ళినప్పుడల్లా ఆయన వంట చేయడం, రెంట్ కట్టడం, అకౌంట్స్ చూసుకోవడం అని చేసేవాడు. ఒకరోజు డెట్రాయిట్ నుండి వివేకానంద మళ్ళీ న్యూయార్క్ వస్తారు, లియో ల్యాండ్స్బర్గ్ ఒక లెటర్ కూడా రాయకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు, బికాజ్ అక్కడ వాళ్ళకి ఆయన మనసులో బ్రెయిన్ వాషింగ్ చేశారు, నువ్వు అతనితో ఉండద్దు అని. ఓవర్ నైట్ అది మళ్ళీ రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, అకౌంట్స్ అంటే ఏమిటో తెలీదు వివేకానందకి, మళ్ళీ కళ్ళీరు గారుస్తారు, ఇంకా వెళ్ళిపోదాం ఇండియాకి, ఇలాంటి బాధలు ఎవరికి వస్తారని బాధపడాలి. ఎంతకాలం తర్వాత అంటే అమెరికాలో అడుగుపెట్టిన ఎంతకాలం? ఇది సుమారు 2-3 సంవత్సరాల మధ్యలో ఉండింది, 4 సంవత్సరాలు. ఈ ఫస్ట్ 1.5 ఇయర్స్
ప్రాబ్లమ్ సమస్య లేదు. తర్వాత ప్రతాప్ చంద్ర మజుందార్, తర్వాత రమాబాయి కమిటీ అని ఒక ఎక్కువైపోయింది, పెరిగిపోయిందో ఇంకా ఎవరు తట్టుకోలేకపోయారు. అది ఇదొక ఒక భూకంపం లాగా వాళ్ళకి ఇదైపోయింది. ఇతను ఉంటే ఇంకా మాకు కష్టమవుతుందని ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ అవకాశం ఉందో వాళ్ళు ఇది చేసేవారు. ఈ లియో లాండ్స్బర్గ్ గురి అయిపోయాడు దానికి. కొంతమంది ది ఫ్రెండ్స్ ఆఫ్ వివేకానంద ఉండేవారు, ఇలాగా మేరీ హేల్, తర్వాత ఎవరు ఫస్ట్ మహిళ వివేకానంద గుర్తించి ఆవిడ ఇంటికి తన కుమారుడిలాగే నా అబ్బాయిలాగే చూసుకుందో, వాళ్ళందరూ వివేకానంద కొంచెం ఈ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి రక్షిస్తూ ఉండేవారు. బట్ ఎంత దూరం, ఎంతవరకు? మరొక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది వివేకానంద జీవితంలో. డెట్రాయిట్లో ఉన్నప్పుడు కొంతమంది వివేకానందని ఇంకా చంపేద్దాం అనుకున్నారు. ఇది చాలా కొంతమందికి సంఘటన తెలీదు. డెట్రాయిట్ జరిగింది, ఇట్ ఈస్ రికార్డెడ్, ఇట్ ఈస్ రీసెర్చ్డ్. ఇంకా ఆయన బ్రేక్ఫాస్ట్కి పిలిచి ఆయన కాఫీ దీంట్లో విషం కలుపుతారు. ఎవరు డెట్రాయిట్లో? డెట్రాయిట్లో కొంతమంది ఈ హేతన్స్ అంటే ఎవరు క్రిస్టియన్ ఫెనటిక్ పీపుల్, వాళ్ళ దీంట్లో ఈ చర్చ్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మత వీళ్ళు, వీళ్ళందరూ ఇక ఇక్కడ ఉండకూడదు, ఇతను ఇండియా కూడా వెళ్ళకూడదు, వీళ్ళు ఫినిష్ హిమ్ ఆఫ్ అని ప్లానింగ్ జరిగింది. అది జరిగి కాఫీలో విషం కలిపి ఆయనకి ఇస్తారు. ఇది దైవానుగ్రహం. మళ్ళీ ముందు నుంచి మనం చూస్తున్నాం, అమెరికాకు వచ్చే ముందు మద్రాస్ సమయం నుండి తర్వాత విశ్వమత మహాసభ తర్వాత ఎన్ని రోజులు గురుదేవుల ఆశీస్సులు, రామకృష్ణుల ఒక సహాయ ఆశీర్వాదం ఆయనతో పాటే ఉండింది, ఛాయలాగా ఉండింది. అప్పుడు ఇంకేమో స్వామీజీ విషం తాగాలి, ఆ కాఫీ కలిపిన విషం తాగాలి, అప్పుడు శ్రీరామకృష్ణ ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి, నరేన్ అది నీకోసరం కాదు, అది పెట్టేయి అని సూచన ఇస్తారు. స్వామీజీ వెంటనే పెట్టేసి మాట్లాడకుండా వెళ్ళిపోతారు. గురుదేవులకి చాలా వివేకానంద ఎక్కడ ఇదైతే ఆయనకి సరెండర్ అయిపోయారు. దట్ వాజ్ హిస్ డివోషన్. మాస్టర్ గురువు లేకుండా నేనేమి లేను అంటే, ఒక శిష్యుడు గురువుకి ఎంత వినయం, ఎంత ఇది విశ్వాసం ఉండాలని వివేకానంద దగ్గర మనం నేర్చుకోవచ్చు. కానీ వివేకానందునితోనే అడుగడుగున రామకృష్ణ పరమహంస కూడా ఉన్నారు కదా, వాళ్ళిద్దరి ఆత్మలు అంతగా కలిసిపోయాయి. రెండు శరీరాలు ఒక ఆత్మ. శారదామాత చెప్పింది, గురుదేవులు నీతో పాటు ఉంటారు, నీకు మంచిది అవుతుంది, ఎప్పుడు ఇది ఉంటారు. ఈ విధంగా రామకృష్ణ ఎన్నోసార్లు వివేకానందకి రక్షిస్తారు. రైస్ అండ్ షైన్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. రైజ్ అండ్ షైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే డెట్రాయిట్లో వీళ్ళు విషం కలిపినప్పుడు వెంటనే గురువు ప్రత్యక్షమే, అది నీకోసం కాదు, నువ్వు తాగద్దు అనగానే వెళ్ళిపోతే వీళ్ళు అక్కడ ఆపడానికి ప్రయత్నించలేదు, ఎలా అయినా తినిపించాలి. వివేకానంద విల్ పవర్ ఎలా ఉండిందంటే, ఇంకెవరు ఆయన ఒక్కసారి లేదు అంటే ఇంకా ఎవరు దాన్ని ఇచ్చేసేవారు కాదు, వీళ్ళు సాధ్యమే కాదు. అలా ఒకసారి మాట్లాడతాను అంటే అది కంప్లీట్ అయ్యే వరకు 2 గంటలు సేపు అవన్నీ, 3 గంటల సేపు ఉపన్యాసం అవన్నీ ఆయన ఆగేవారు కాదు. సబ్జెక్ట్ కంప్లీట్గా ఆపాలి. మధ్యలో నేను మీకు మాట్లాడను అంటే వివేకానంద విల్ పవర్ ఎలాగ ఉండిందంటే మైండ్ కంప్లీట్గా డిటాచ్మెంట్ చేసేవారు. అలాంటి ఒక యోగ బలం వివేకానంద. ఇది ఇలాంటివన్నీ అమెరికన్ చాలా ఆశ్చర్యమయ్యేది. ఇన్వాల్వ్ అయిపోయేవారు, అదే సమయంలో ఆయన విత్డ్రా చేసుకునేవారు. ఈ ఒక అద్భుతమైన అటాచ్ సబ్జెక్ట్లో ఎంగేజ్మెంట్, సబ్జెక్ట్లో డిటాచ్మెంట్ వివేకానందకు ఉండింది. అందుకే మంచి పవర్ అది, చాలా అద్భుతమైన పవర్, అది చాలా అద్భుతమైన పవర్. ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఆ మైండ్ని ఎలాగ మౌల్డ్ చేయాలో అది వివేకానంద ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ సమయంలో మరొక ఇది జరుగుతుంది. వివేకానంద ఒక చోట వెళుతూ ఉంటారు ఒక గ్రామంలో, అక్కడ ఉన్నట్టుండే కొంతమంది యువకులు పేపర్లో చదువుంటారు వివేకానంద గురించి. ఓ మా ఇతను వస్తున్నాడు, ఒక సన్యాసి వస్తున్నాడు, పిచ్చోడు వస్తున్నాడు అని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు యువకులు. వాళ్ళు కౌ బాయ్స్ అంటారు అమెరికాలో. వీళ్ళు పెద్ద పెద్ద టోపీలు వేసుకొని గుర్రాల మీద ఇది చేయడం, షూటింగ్ చేయడం, ఇది చేయడం వాళ్ళకి ఆట అది. వీళ్ళు స్వామీజీని ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళు వివేకానంద గురించి రాసిన నెగిటివ్ స్టోరీస్కి ఇంపాక్ట్ అయ్యారు. తర్వాత ఇతను పెద్ద ఉపదేశాలు ఇస్తాడు, పెద్ద ఉపన్యాసాలు ఇస్తాడని ముందు కూడా చదివి ఉన్నారు కొంతమంది. సో వివేకానంద సవాల్ చేస్తారు, మీరు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు, చూద్దాం ఈ చెట్టు కింద కూర్చోండి మాట్లాడిన చూద్దాం
అని వివేకానంద, ఎస్ మీరు వింటారా? వింటాం మేము. అప్పుడు ఒక చిన్న టేబుల్, చిన్న టబ్ లాంటిది, వివేకానంద దాని మీద నిలబెడతారు. చెట్టు కింద నిలబెడతారు. వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. కూర్చొని ఉండి వీరు ఊరుకోరు పిల్లలు. ఇది బాగా ఛాలెంజ్ చేయాలి, సవాల్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే దేని మీద మాట్లాడతారు? ఏకాగ్రత గురించి మాట్లాడండి అంట. ఇంకా వివేకానంద లీనమైపోయి దాంట్లో మునిగిపోయి ఏకాగ్రత, పతంజలి యోగ సూత్రాలు, దాన్ని కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే బుల్లెట్లు కలుస్తారు, షూట్ చేస్తారు. కొన్ని బుల్లెట్లు చెవుల దగ్గర, కొన్ని బుల్లెట్లు తల దగ్గర, కొన్ని బుల్లెట్లు పాదాల దగ్గర దూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క సెకండ్ దానికి పులకితులు అవ్వకుండా, దానికి ఇది రియాక్ట్ అవ్వకుండా అరగంట సేపు ఉపన్యాసం ఇస్తారు. వాళ్ళ బుల్లెట్లని ఖాళీ అయిపోతాయి. వివేకానంద వాళ్ళకి ఏకాగ్రత గురించి బోధిస్తుంటే ఆయన ఏకాగ్రతని వీళ్ళు పరీక్షిస్తున్నారు. బికాజ్ ఇది ప్లాన్డ్, ఇది పరీక్ష. ఈయన ఓడిపోతే ఇంకా ఈయన వేస్ట్, ఈయన మాట్లాడిందంతా వేస్ట్, ఈయన యూజ్లెస్ మైండ్. దాన్ని ఈయన రక్షించుకోవాలి కదా. సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అది, పాజిటివ్ థింకింగ్, ఎంగేజ్మెంట్ అంటారు. ఆయన డీప్గా మునిగిపోవాలి ఏ విషయం మీద, ఎక్కడైనా సరే. చెట్టు కిందో నువ్వు అసెంబ్లీలో మాట్లాడతావో, నువ్వు పెద్ద క్లాస్ రూమ్లో మాట్లాడతావో, లేక ఆశ్రమంలో మాట్లాడతావో, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. తర్వాత వీళ్ళందరూ వచ్చి సరెండర్ అయిపోయి షేక్ హ్యాండ్ చేసుకొని ఇంకా తప్పు అయిపోయింది వివేకానంద, దట్స్ ఆల్ రైట్, దట్స్ మై పవర్ ఆఫ్ మైండ్. ఎందుకు, ఏమిటి మీ రహస్యం? అది ఇస్ ద పవర్ ఆఫ్ ద మైండ్ దట్ ఐ ప్రాక్టీస్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. సో ఇది వాళ్ళు నేర్చుకుంటారు. ఈ విధంగా కొన్నిసార్లు హీ హ్యాడ్ టు షో, ప్రూవ్ ఇట్ దట్ ఇలాంటి ఒక మనస్సు నాది, ఇలాంటి వ్యక్తిత్వం నాది అని ఆయన స్వయంగా డిఫెన్స్ చేసుకోని అవసరం ఉంది. చాలా ఛాలెంజెస్ అంటే, ఒక లేఖలో అలసింగ పెరుమాళ్ అని మెడ్రాస్ తిని, మీలో ఎవరికైనా ఒక్కరోజు ఇంత బాధ ఇంత కష్టమై ఉంటే డెఫినెట్గా మీరు చచ్చిపోయేవారు, డెఫినెట్గా మీరు బతికేవారు కాదు. గురుదేవుల ఆశీస్సులు, నాకు ఏదో సంకల్పం ఉంది, నేను ఒక దీని కింద వచ్చాను, దట్ ఈస్ వై ఐఎమ్ ఏబుల్ టు కంటిన్యూ ది వర్క్. అట్ ద సేమ్ టైం భారతదేశాన్ని ఇదవ్వకూడదు, కించపరచకూడదు. ఆయన ద్వారా చెడ్డ పేరు రాకూడదు దేశానికి, అది కూడా ఆయన కాపాడుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ 4 ఇయర్స్, ఇండియాకు వచ్చే వరకు 1897-96 లండన్ నుంచి ఆయన తిరిగి వచ్చేస్తారు షిప్లో. అది షిప్ ప్రపంచం అంతా తిరిగి, ఈజిప్ట్ అంతా తిరిగి, తర్వాత భారతదేశానికి వస్తుంది. ఓకే, అయితే మరి విషప్రయోగం తర్వాత ఇంకేం కష్టాలు ఎదుర్కోలేదా స్వామీజీ? ఇంకా ఆయన బికాజ్ అడ్రస్లు మారుస్తుండేవారు, స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు, అక్కడ కాన్ఫరెన్సెస్ ఉన్నాయి. అక్కడ స్విట్జర్లాండ్లో, లండన్లో తక్కువ ఆయనకి ఈ నెగటివ్ అనుభవాలు అయ్యాయి, అమెరికాలో ఎక్కువయ్యాయి. బికాజ్ మెయిన్ సెంటర్ ఆఫ్ ఇది, అది విశ్వమత మహాసభ ఎందుకు ఏర్పాటు చేశారు, దానికి ఈ ఎగ్జిబిషన్కి కనెక్షన్ ఏమిటి అని మనం ఎవరైనా ప్రశ్నిస్తాం. బికాజ్ ఎగ్జిబిషన్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్, అక్కడ ప్రాజెక్ట్స్, అక్కడ ఫెర్రీస్ వీల్ అని ఎప్పుడప్పుడు డిస్కవర్ చేశారు, ఇవన్నీ అక్కడ అమెరికాలో వాళ్ళు విశ్వానికి చూపించాలని వాళ్ళు ఇది చేశారు. బట్ ఈ విశ్వమత మహాసభ ఏర్పాటు చేసింది ఒక దృష్టితో, ఈ క్రిస్టియన్ రిలీజన్నే ప్రపంచంలో అంతా గొప్పది, ఇంకా వేరే రిలీజన్స్ ఏమీ లేవు అని చూపించడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇది ఉండింది అక్కడ. అయితే ఎవరికి తెలియదు, దిస్ ఈస్ ద సీక్ వీ హ్యావ్ టు షో హోల్ ప్రపంచం ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ రిలీజన్ అని. అప్పుడు ఆ రోజు సాయంత్రానికి అంతా మారిపోయింది. కానీ అది అనుకోకుండా మొత్తం భారతదేశం వైపు, సనాతన ధర్మం వైపు, దాని గురించే ఇంకా చర్చ, దాని గురించే ఇంకా మాట, దాని గురించే ఇంకా డిబేట్, ఇది హైలైట్ అయిపోయింది. ఇది హైలైట్, ఒక్క మకి మళ్ళా, ఒక గుంపు కూడా కాదు, ఒక సంఘం కూడా కాదు, అలోన్, సింగిల్ మ్యాన్. ఇది వివేకానంద ఒక వైభవం, వివేకానంద ఒక జీవితంలో అద్భుతమైన ఒక డ్రామా, ఒక పెద్ద ఇది జరిగింది సుమారు 4 సంవత్సరాలు. అయితే స్వామీజీ, ఇక మొత్తానికి అమెరికా యాత్ర ముగించుకుని ఇండియాకి వెళ్ళిపోవాలి అనే దృఢ నిశ్చయానికి వచ్చేసారు వివేకానంద. మరి దేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆయన చివరిగా చేసిన కార్యక్రమాలు ఏంటి? అలాగే ఇండియా నుంచి అమెరికాకు వచ్చినప్పుడు ఇండియాలో ఎలా అయితే ఆయన శిష్యుల్ని కొంతమంది ఉంచారో అమెరికాలో కూడా అదే విధంగా చేశారా? ఓ, అమెరికాలో ఎందుకంటే ఆయన వెళ్ళింది ఒక మాస్టర్ ప్లాన్తో, సనాతన ధర్మం ప్రచారం అవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ మంచితనం, వాళ్ళలో ఉండే టాలెంట్, వాళ్ళలో ఉండే గొప్ప వాళ్ళందరినీ ఇండియాకి పరిచయం తీసుకురావాలి. ఇండియన్ దీన్ని మనం పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ ఇండియన్ హై లెవెల్కి తీసుకురావాలి. సో ముఖ్యంగా ఆయనకి మెయిన్ ప్లాన్ ఉండింది, అమెరికాలో అంతా చూసినప్పుడు వాళ్ళ ఒక విద్యాభ్యాస ఇది లక్షణాలు, వాళ్ళు ఏ విధంగా స్టడీ చేసేవారు, ఏ విధంగా వాళ్ళకు ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది. నేను హార్వర్డ్ యూనివర్సిటీలో వివేకానందకి ఆహ్వానం వచ్చింది. మొట్టమొదటిసారి ఒక భారతీయుడికి హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్షిప్ ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే ఈయన ఒక మేధాశక్తి, ఈయన ఒక ఎక్స్ప్లెనేషన్, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ వాళ్ళకి చాలా నచ్చింది.
బట్ వివేకానంద సన్యాసి కాబట్టి అఫీషియల్గా ఏ విధమైన పబ్లిక్ ఇది తీసుకోకూడదు. ఆ సమయంలో కొంతమంది ఈ విద్యావేత్తల్ని వివేకానంద కనుక్కున్నారు, వాళ్ళతో పాటు డిస్కస్ చేశారు ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ. సో ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ దేశంలో మన దేశంలోనే ఉండాలి అని వివేకానంద సంకల్పించి సిస్టర్ క్రిస్టీన్, ఆవిడ క్రిస్టీన్ గ్రీన్ స్టెడల్ అనే అమెరికన్ సోదరి, ఆవిడ స్కూల్ టీచర్, వివేకానంద చెప్పి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అందరూ మళ్ళీ వచ్చినప్పుడు వివేకానంద కమ్ అండ్ టీచ్ అవర్ పీపుల్, వాళ్ళకి ఎలాగ హైజీన్ అంటే ఏమిటి, వాళ్ళని ఎలాగ ఒక మంచి ఇదిగా విద్యా బోధన చేయాలి, మీరందరూ తెలుసు కదా, మీరు త్యాగం చేసి రండి, మీకు అన్నీ ఉన్నాయి కదా. అప్పుడు క్రిస్టియన్ గ్రీస్ స్టడీలు ఒప్పుకొని ఇండియాకి రెడీ రావడానికి తయారవుతుంది. అదేవిధంగా గుడ్విన్ పట్టుకు వివేకానంద ఇది చేశారు, ఇన్స్పైర్ చేశారు. తర్వాత ఇటు జోసెఫిన్ మ్యాక్లోడ్ని ఇన్స్పైర్ చేశారు లవ్ ఇండియా అనే మాట చెప్పి. తర్వాత లండన్లో ఒక ఆర్మీ నేవీ ఆఫీసర్ కెప్టెన్ సేవియర్ అని, ఆయన్ని వివేకానంద ఇన్స్పైర్ చేశారు. భార్యాభర్త ఇద్దరు, మిస్సెస్ సేవియర్, మిస్టర్ సేవియర్, నేవీలో బ్రిటిష్ నేవీలో కెప్టెన్గా ఉండేవారు. ఆయన అంతా త్యాగం చేసి ఆయన ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని వివేకానంద పాటు ఇండియాకి వచ్చేసారు. ఈ అమ్మా కాల్వే, ఈ సంగీత విద్వాంసురాలు, ఈ విధంగా ఒక ఈటి స్టర్డీ అనే ఒక అమెరికన్ బ్రిటిష్ ప్రొఫెసర్, ఆయన ఇంట్లోనే వివేకానంద మన ధర్మంలో ఉండే నారద భక్తి సూత్రాలని క్లాస్ తీసుకొని ఆయనకి కూడా నేర్పించి భక్తి గురించి జ్ఞానం గురించి ఇండియాకి తీసుకొస్తారు. సో ఒక విధమైన ఒక ఒక టీం తయారు చేస్తారు వివేకానంద. ఎందుకంటే అమెరికన్ సక్సెస్ ఎలాగుంది అని ఆయన ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు కనుక్కుంటారు. ఓకే, రైట్ అండి. మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం వివేకానందతో పాటు ఇండియాకి ఎవరెవరు వచ్చారు అనేది. ధన్యవాదాలు స్వామీజీ. చూసారు కదా, వివేకానందుడు ఎంతో మందిని ప్రభావితం చేశారు, ఎంతో మంది లైఫ్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. మరి వివేకానందుడు అమెరికా పర్యటన అనంతరం మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చేటప్పుడు ఎవరెవరు ఆయన వెంట నడిచారు, వాళ్ల వల్ల ఇండియాకు ఎలాంటి అభివృద్ధి చేకూరింది, రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమానికి సంబంధించి మీకు ఎటువంటి ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న అడ్రస్కు మెయిల్ రూపంలో కానీ లెటర్ రూపంలో కానీ మీ ప్రశ్నలు అడగవచ్చు. రైజ్ అండ్ షైన్, HMTV, ఫ్లాట్ నెంబర్ 1042, రోడ్ నెంబర్ 52, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, పిన్కోడ్ 5033. ఈమెయిల్ ఐడి riseandshine@hmtv.in. ఇది వాళ్ళ ఎపిసోడ్. నమస్తే.